హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మనకి నెగిటివ్గా ఉన్నాయి. దానికి అనుగుణంగా మన మార్కెట్స్ కూడా ఒక గ్యాప్ డౌన్ వచ్చింది. అయితే లోయర్ లెవెల్స్లో మార్కెట్స్ మనకి నిలబడలేదు. ఇనిషియల్గా కొంచెం మైనస్లో ఉన్నా కూడా ఒక దశలో 100 పాయింట్స్ పైన నిఫ్టీ నష్టాల్లోకి వెళ్ళింది. బట్ అక్కడి నుంచి స్లోగా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి రికవరీ అనేది చూసాము. ఓవరాల్గా నిఫ్టీ సెకండ్ హాఫ్ అంతా కూడా ఫ్లాట్గా ట్రేడ్ అయింది. -31 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. 17,624 అనమాట. ఈరోజు డే లో కానీ గమనిస్తే 17,500 బిలో కూడా వెళ్ళడం చూసాము. ఓవరాల్గా డే హై 17,650 దగ్గర దగ్గర నిఫ్టీ డే హైస్లోనే మనకి క్లోజ్ కావడం చూసాము. ఇక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కొంచెం నిఫ్టీ కన్నా కొంత ఎక్కువ పడిందని చెప్పొచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు లో నుంచి బాగా రికవర్ అయింది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ 39,455 దగ్గర -200 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సిమెంట్ కంపెనీస్ ఈరోజు బాగున్నాయి. సి సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇటువంటివి, దాంతోపాటు అదానీ పోర్ట్స్ కూడా ఈరోజు 3% దాకా గెయిన్స్లో ఉంది. మరోవైపు టాటా మోటార్స్, బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ ఈరోజు కొంత నెగిటివ్గా ఉన్నాయి. సిమెంట్ ఐటీ కంపెనీస్ సెక్టర్ వైజ్గా గమనిస్తే సిమెంట్ అండ్ ఐటీ బాగున్నాయి. అదేవిధంగా ఆటోమొబైల్ బ్యాంకింగ్ ఈరోజు కొంతమేర నెగిటివ్గా ఉన్నాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మనకి 1050 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటాయి ఎన్ఎస్సిలో. డిక్లైన్స్ విషయానికి వస్తే 774 అనమాట. ఓవరాల్గా మనకి కొంచెం ఈరోజు డిక్లైన్స్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే మార్కెట్స్ బాగా లో నుంచి రికవర్ అయినా కూడా దానికి తగ్గట్టుగా మిడిల్ స్మాల్ క్యాప్లో పెద్ద రికవరీ అయితే లేదు. బట్ ఓవరాల్గా మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ధోరణిలో ఉంది. అదేవిధంగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనకి చూస్తున్నాము. సెలెక్టెడ్ స్టాక్స్లో మంచి బయింగ్ అనేది, స్పెక్యులేటివ్ బయింగ్ అనేది కొన్ని సెక్టర్లో కొన్ని స్టాక్స్లో మనం చూస్తున్నాము. బట్ ఏదేమైనప్పుడు కూడా మార్కెట్స్ ఒక ఫ్లాట్గా క్లోజ్ కావడం జరిగింది. ఇక ఇక్కడి నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాము. లాస్ట్ కొన్ని రోజులుగా మనం ఒక కన్సాలిడేషన్ ధోరణిలో ఉన్నాము. రీసెంట్ హైస్ ఏదైతే ఉందో మనకి 17,000 క్లోజర్గా 900 అనమాట, 850-900 అక్కడికి వెళ్ళిన ఒకసారి మళ్ళీ రివర్స్ అయింది. 1-2 సందర్భాల్లో మళ్ళీ మనకి నిఫ్టీకి సేమ్ అక్కడే రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 17,400 తర్వాత 17,200 ఈ రెండు లెవెల్స్ నిఫ్టీకి సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం గమనించాలి, అటు గ్లోబల్గా పరంగా గమనిస్తే మనకి గ్లోబల్ మార్కెట్స్లో ఏమాత్రం కూడా స్ట్రెంత్ అనేది లేదు. మరీ ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్ తర్వాత యూరోపియన్ మార్కెట్స్ అంతా కూడా బాగా నెగిటివ్గా ఉన్నాయి. మధ్య మధ్యలో ర్యాలీస్ వచ్చినా కూడా సస్టైన్ కావట్లేదు. మరీ ముఖ్యంగా లాస్ట్ 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే డోజోన్స్ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోయింది. అటు ఫ్రైడే రోజు గమనిస్తే ఒక పాజిటివ్గా ఉన్న డోజోన్స్ ఒకసారి క్రాష్ అయిపోయింది. సో ప్రతిరోజు కూడా అదే మనం చూస్తున్నాం అన్నమాట. సో ఏదేమైనప్పుడు కూడా గ్లోబల్ కిస్ మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేవు. మరోవైపు ఎఫ్ఐఎస్ నుంచి కూడా మనకి ఒకరోజు బయింగ్ ఒకరోజు సెల్లింగ్ అనేది చూస్తున్నాం. అంటే కంటిన్యూగా వాళ్ళు నెట్ బయర్స్గా లేరు, మళ్ళీ ఈరోజు కొంతమేర బై చేశారు. సో ఓవరాల్గా నేను అనుకోవడము మన మార్కెట్స్ ఇన్ని రోజులు ఏ విధంగా స్ట్రాంగ్ ఉన్నాయో నెక్స్ట్ కమింగ్ ఒక 1 వీక్ 10 డేస్లో కూడా ఇదే స్ట్రెంత్ అనేది కనపరిచే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా నిఫ్టీకి 17,200 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. అది బ్రేక్ అయితే 16,800, ఇది డౌన్ సైడ్ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాము. అయితే హయ్యర్ సైడ్కి ఇప్పుడు ఇమీడియట్గా భారీగా పెరిగిపోయి న్యూ హైస్ వైపు ఇమీడియట్గా అయితే వెళ్ళకపోవచ్చు. ఓవరాల్గా కన్సాలిడేషన్లో ఉండవచ్చు మార్కెట్స్. ఇక రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్లో మనకి లాస్ట్ వీడియో కింద లుపిన్ గురించి అడిగారు. ఇద్దరు ముగ్గురు కూడా దీని గురించి అడుగుతున్నారు. ఎందుకంటే ఇది రీసెంట్ లోస్ దగ్గర ఉంది. ప్లస్ ఒకరు ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ చేశారు, లాస్ట్ 4-5 ఏళ్లలో లుపిన్ పెరగలేదు. ఇంకా చెప్పాలంటే ఇదే లెవెల్లో 600-700 లెవెల్స్లో ఇది హోవర్ అవుతుంది. సో ఇది ఈ టైంలో బై చేయడానికి అంటే ఆపర్చునిటీ దీంట్లో ఉందా అని అడుగుతున్నారు. ఓకేనండి, లుపిన్ మీరు అన్నది మీరు అబ్జర్వ్ చేసింది కరెక్టే. ఇది అంటే మధ్యలో రీసెంట్గా బాగా పెరిగిందండి మనకి ఒక ఫార్మా టైంలో. అంటే మనకి కోవిడ్ టైంలో దాదాపు అన్ని ఫార్మా స్టాక్స్ భారీగా పెరిగాయి. అందులో భాగంగా లుపిన్ కూడా పెరిగింది, 1,000 రూపీస్ పైకి వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుంచి కిందకు వచ్చి ఇప్పుడు 663 దగ్గర ప్రస్తుతానికి ఉంది. ప్రధానంగా ఇట్లా ఈ విధంగా వీక్ కావడానికి స్టాక్, అంటే మిగతా ఫార్మా కంపెనీస్ కన్నా లుపిన్ వీక్ అయింది. రీసెంట్గా నెంబర్స్ ఒకటి చాలా డిసప్పాయింట్మెంట్ చేశాయి. దీంతోపాటు మనకి అంటే ప్రాఫిట్స్ తగ్గాయి. దీంతోపాటు మనకి ఏమైందంటే
డీగ్రోత్ చూస్తున్నామండి. అంటే ఒక టైంలో లుపిన్ అంటే 2017-18 ఆ ఫైనాన్షియల్ ఇయర్ నెంబర్స్ చూసుకుంటే ఇప్పుడు వచ్చేది తర్వాత నెక్స్ట్ క్వార్టర్ వచ్చేది కూడా మనకి అంత గొప్పగా లేవన్నమాట. ఓవరాల్గా గ్రోత్ పరంగా కనపరచలేకపోతుంది. మరోవైపు మనకి కొన్ని కొన్ని కంపెనీస్ లైక్ సిప్లా కానివ్వండి, ఇటువంటివి స్టడీగా అటు ఫైనాన్షియల్స్ని మనం పోస్ట్ చేస్తున్నాయి, పెద్ద కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా మనం రీసెంట్గా గ్లెన్మార్క్ ఒకటి కూడా అది వీక్ ఉంది, అయినా కూడా రిజల్ట్ పరంగా మొన్న రిజల్ట్ బాగున్నాయి, దాని క్వార్టర్ రిజల్ట్ కూడా బాగుంది, నెక్స్ట్ రానున్న క్వార్టర్ కూడా అంటే రానున్న నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్స్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. బట్ లుపింది ఆ విధంగా ప్రస్తుతానికి లేదు. కాకపోతే ఏంటంటే పర్లేదండి, ఈ లెవెల్లో ఈరోజు కొంచెం ఒక బౌన్స్ అయింది. ఈ లెవెల్లో అంటే వాల్యుయేషన్స్ పరంగా కూడా పర్లేదు, 30,000 crores దగ్గర మార్కెట్ క్యాప్ ఉంది ప్రస్తుతానికి. ఇక పిఈ అనేది దీనికి ఉండదు, ఎందుకంటే నెంబర్స్ అనేది మనకి లాస్ట్ 2 quarters మైనస్లో ఉంది కాబట్టి. సో ఓవరాల్గా లుపిన్ ఒక ఫండమెంటల్ విషయానికి వస్తే ఇదేంటంటే మన ఇండియాలో ఎక్కువ మెయిన్ బిజినెస్ అంతా కూడా వీళ్ళకి ట్యూబర్క్యులోసిస్ అండి, యాంటీ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్లో వీళ్ళు లీడర్స్ అని చెప్పొచ్చు. మెజారిటీ మార్కెట్ అంతా వీళ్ళది అనమాట. దాంతోపాటు వీళ్ళు డయాబెటిక్ కేర్లో ఉన్నారు, తర్వాత కార్డియాలజీలో ఉన్నారు. సో దీంతోపాటు వాళ్ళు మామూలు జెనరిక్ వర్షన్ జెనరిక్లో కూడా లుపిన్ వాళ్ళు ఒక 3-4 years బ్యాకే వాళ్ళు ఎంటర్ అయ్యారు. మన ఇండియాలో జెనరిక్ డ్రగ్స్లో ఎక్కువగా చాలా స్ట్రాంగ్ అంటే బ్రాండెడ్ పెద్ద కంపెనీలో సిప్లా ఉంది, దీంతోపాటు అందరు దిగుతున్నారు, క్యాడిలా ఉంది, సిప్లా ఉంది, ఈవెన్ లుపిన్ కూడా జెనరిక్లో ఉన్నారు. సో ఈ విధంగా వీళ్ళు అంటే వీళ్ళ పోర్ట్ఫోలియో కానీ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ప్లస్ వీళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ బ్రాండ్స్ ఉన్నాయండి, రెగ్యులర్గా ప్రతినిత్యం కూడా అమ్ముడుపోయే మంచి బ్రాండ్స్ ఉన్నాయి. కాకపోతే అంటే గ్రోత్లో వీళ్ళు విఫలమయ్యారని అని చెప్పచ్చు. ఓవరాల్గా ఇప్పుడున్న లెవెల్స్లో స్లోగా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు అండి. దీంతోపాటు బయోసిమిలర్స్లో కూడా ఉన్నారు. అటు నార్త్లో కానీ గమనిస్తే కొన్ని కొన్ని ఏరియాస్లో వీళ్ళు ఈవెన్ మనకి డయాగ్నిక్స్ సెంటర్స్ని కూడా వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో ఈ విధంగా కొంచెం బిజినెస్లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే ఇమీడియట్గా భారీగా పెరగకపోవచ్చేమో కానీ, బట్ ఈ లెవెల్లో లుపిన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కన్సిడర్ చేయొచ్చండి. ఫార్మాలో ప్రస్తుతానికి ఉన్న డౌట్ రెండు కొన్ని నెలలు ఉండొచ్చేమో తప్ప నెక్స్ట్ 2-3 ఏళ్ళలో ఇదే విధంగా ఉండవండి. మళ్ళీ ఇవన్నీ కూడా బౌన్స్ అవుతాయి, లుపిన్ కూడా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు అంటే ఒక 20 years బ్యాక్ కానీ గమనిస్తే లుపిన్ అనేది పెన్నీ స్టాక్ అని అంటే పెన్నీ 2 rupees ఉండేది. 2020లో లుపిన్ 2 rupees ఉంది. ఈవెన్ అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే అప్పుడు 2 rupees ఉన్నప్పుడు మనం ఒక 1 lakh rupees అక్కడ కానీ పెట్టాం ఆ రోజులో ఇన్వెస్ట్ చేస్తుంటే, ఈరోజు 3.5 crores, 3.33 crores నేను ఇంకా మిగతా డివిడెండ్స్ అవన్నీ కూడా ఏం క్యాలిక్యులేట్ చేయలేదు, ఓన్లీ క్యాపిటల్ అప్రిసియేషన్ చూసి చెప్తున్నాను అనమాట. 3.3 crores మంచి రిటర్న్స్ అండి. ఏదైనా కూడా స్టాక్ మార్కెట్లో మనం ముందుండాలి. అంటే 1 lakh rupees ఈరోజు 3.5 crores అనుకుందాం, 3.5 crores ఈరోజు లుపిన్లో వచ్చాయి. ఓవరాల్గా లుపిన్ మొన్నటి వరకు 2010 వరకు బ్రహ్మాండంగా పెరిగిందండి, తర్వాత అక్కడ నుంచి 2014 వరకు కూడా బాగానే పెరిగింది, అక్కడ నుంచి కొంచెం స్లోడౌన్ అయింది. ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది, మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఇది బౌన్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి 25-30% పెరగడానికి లుపిన్లో అవకాశం ఉందండి. ఇన్వెస్ట్మెంట్కి లుపిన్ కన్సిడర్ చేయొచ్చు. తర్వాత ఇంకొకరు ఆటో యాంజలేరీ గురించి మనం అనుకున్నాం కదా, సో అందులో భాగంగా గ్యాబ్రియల్ ఇండియా గురించి పదే పదే అడుగుతున్నారు. నేను కూడా గ్యాబ్రియల్ ఇండియా మీద పాజిటివ్గా ఉన్నానండి, సో ఫాస్ట్గా చెప్పేస్తాను. గ్యాబ్రియల్ ఇండియా కానీ గమనిస్తే ఓవరాల్గా ఇది సస్పెన్షన్ తయారు చేసే కంపెనీ అండి. సస్పెన్షన్స్ అంటే అన్నీ అటు 2-wheelers ఉంటాయి, ప్యాసింజర్ వెహికల్స్లో ఉంటాయి, తర్వాత ఈవెన్ రైల్వేస్లో కూడా వీళ్ళ సస్పెన్షన్స్ ఉంటాయి. ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే 2-wheeler, 3-wheeler మెయిన్ బిజినెస్ అంతా కూడా 2-wheelers, 3-wheelers నుంచే వస్తుందన్నమాట. ఓకేనండి, మంచి కంపెనీ అండి, ఫండమెంటల్గా బాగానే ఉంది. వాల్యుయేషన్స్ పరంగా గమనిస్తే 2500 crores పిఈ ఉంది. ఈవెన్ మనకి రీసెంట్ నెంబర్స్ చూస్తున్నాం, ఆటోమొబైల్ బ్రహ్మాండంగా ఆటోమొబైల్ సేల్స్ అనేది బాగున్నాయి. అయితే ఇది 52-week హైకి దగ్గర ఉందండి. వాల్యుయేషన్ అనే పిఈ కూడా మనకి చాలా తక్కువ పిఈలో ఉంది. నేను పదే పదే చెప్తుంటాను, ఆటో యాంజలరీ కంపెనీస్ చిన్న కంపెనీస్లో మల్టీబ్యాగర్ అవ్వడానికి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి చాలా కంపెనీస్లో. గ్యాబ్రియల్ ఇండియా కూడా పర్లేదండి, మంచి కంపెనీనే. లాంగ్ టర్మ్కి గ్యాబ్రియల్ ఇండియా అని కరెక్షన్స్లో ఎవరైనా కొనాలనుకుంటే ప్రయత్నం చేయొచ్చు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు హోల్డ్ చేయమండి. మంచి కంపెనీనే, సస్పెన్షన్స్ తయారు చేసే కంపెనీ, చాలా పాత కంపెనీ అండి, హోల్డ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి ఇది 172 rupees ఉంది, 172
52 వీక్ హై అనమాట. లాస్ట్ కొన్ని రోజులుగానే బాగా పెరిగిందండి. కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్ను ఉపయోగించుకొని బై చేయండి. ఓవరాల్గా గ్యాబ్రియల్ ఇండియా ఇన్వెస్ట్మెంట్కి బాగుండొచ్చు. తర్వాత ఇంకొక ఆటో, ఇది కూడా ఆటో కంపెనీ అండి, గ్రీవ్స్ కాటన్. ప్రతి ఒక్కరు కూడా చాలామంది అడుగుతున్నారండి గ్రీవ్స్ కాటన్. చాలామంది నాకు తెలిసి హయ్యర్ లెవెల్స్లో కొనేసి నష్టపోయి ఉంటారు. ప్రస్తుతానికి ఇది 174 దగ్గర ఉందండి ప్రస్తుతానికి. సో రీసెంట్ లోస్ నుంచి కొంచెం పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కానీ గమనిస్తే మార్కెట్ క్యాప్ 4000 crores దాకా మార్కెట్ క్యాప్ ఉంది. ఫస్ట్ గ్రీవ్స్ కాటన్ గురించి తెలుసుకునే ముందు అసలు వీళ్ళు ఏం చేస్తారు? సి, వీళ్ళు ఇంజిన్స్ తయారు చేసే కంపెనీ అండి. సింపుల్గా చెప్పాలి, ఇంకా రకరకాలు ఉన్నాయనుకోండి, బట్ వీళ్ళ మెయిన్ ఇన్కమ్ అంతా కూడా ఇంజిన్స్ తయారు చేసే కంపెనీ. అందులో కూడా ఏంటి అంటే ఆటోస్, అంటే త్రీ వీలర్స్ ఆటో ఇంజిన్స్ తయారు చేసే కంపెనీ, దానికి ఇది పెట్టింది పేరు అనమాట. అది కూడా డీజిల్ ఇంజిన్స్ అనమాట. ఇది దీనికి అసలు కంపెనీ గురించి చెప్పాలంటే, ఇంకా అదర్ బిజినెస్లు అవి ఇవి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇదేంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్స్ చాలా వీక్ ఉంది. ఇది కూడా సేమ్ లుపిన్ లాగే చాలా డీ గ్రోత్ ఉన్న కంపెనీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా లుపిన్ కన్నా లుపిన్ అయ్యేవండి చాలా బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే 2015 crores 2019 ఫైనాన్షియల్ ఇయర్ వీళ్ళ రెవెన్యూస్ అండి. 2015 crores 2000 crores 2019 ఫైనాన్షియల్ ఇయర్ వీళ్ళవి. మార్చి 2022కి వీళ్ళ రెవెన్యూస్ ఓన్లీ 1700 crores మాత్రమేనండి. అది గమనించండి. తర్వాత మనకి చాలా మార్పులు వస్తున్నాయండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం చూస్తున్నాము. సో అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇది నాకు తెలుసు అండి, ఆ స్టోరీ కూడా నాకు తెలుసు. సో దాంట్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు, అవన్నీ కూడా తెలుసు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మనం చేసిన పని ఎవరు చెయ్యరు అనేది ఉండదండి. కొన్ని కొన్ని కంపెనీస్ కొన్ని వాటికి ఫేమస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీవ్స్ కాటన్ దేనికి ఫేమస్? ఇంజిన్స్ తయారు చేయడంలో ఫేమస్ ఫస్ట్ నుంచి. అదేవిధంగా గ్యాబ్రియల్ ఇండియా అనేది దేనికి ఫేమస్? సస్పెన్షన్స్ తయారు చేయడానికి. లుపిన్ దేనికి ఫేమస్? ఇప్పుడు మనం మాట్లాడుకున్న లుపిన్ యాంటీ ట్యూబర్క్యులోసిస్, రిఫమపైసిన్, ఐసోనైజర్, ఈ విధంగా ఉంటాయి. ఇట్లా అది వాళ్ళ కోర్ బిజినెస్ అనమాట. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్లో వీళ్ళు నెక్స్ట్ అంటే లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలి, ఆ బిజినెస్లో వీళ్ళు ముందుకెళ్ళాలి అంటే అఫ్కోర్స్ వెళ్ళొచ్చేమో, కానీ మనకి కాంపిటీషన్ అనేది బ్రహ్మాండంగా ఉంది. మనం చూస్తున్నాం రీసెంట్గా ఓలా టూ వీలర్స్ ఏ విధంగా ఫెయిల్ అయినాయో. సో రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయండి అటు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో. ఈరోజు కాదండి, ఈరోజుకి ఈరోజు మనకి నెక్స్ట్ 2 ఏళ్ళకి మన ఇండియా మొత్తం కంప్లీట్గా 90% ఎలక్ట్రిక్ వెహికల్స్ అంతా లేదండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 2010 నుంచే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టోరీ వినబడుతుంది. మహీంద్రా వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు? రేవా అని రకరకాల పేర్లతో. సక్సెస్ కావాలి, ప్లస్ ఆ సక్సెస్ అయిన దాంట్లో వీళ్ళు ఉండాలి, ఈ కంపెనీస్ ఉండాలండి. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న గ్రీవ్స్ కాటన్ వీళ్ళు పాయింట్స్ పెడుతున్నారు, ఇవన్నీ నాకు తెలుసు అండి. కాబట్టి మళ్ళీ మీరు కింద ఇవన్నీ కూడా స్టోరీస్ అండి. ఒక టైంలో జస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ చూడండి, ఐటీ కంపెనీస్ తిరగలేదు అది ఇది అన్నారు. ఈరోజు ఐటీ కంపెనీస్ అన్నీ కూడా 52 వీక్ లోకి వస్తున్నాయి. అంటే ఒక్కొక్క అదేవిధంగా షుగర్ కంపెనీస్లో మెజారిటీ కంపెనీస్ ఈరోజు రీసెంట్ హైస్ నుంచి 30-40% పడ్డాయి. అంటే ఒక ఆ టైంలో అలా అటువంటి మాటలు వస్తుంటాయండి. స్టాక్ మార్కెట్లో ఇదంతా మామూలే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి గ్రీవ్స్ కాటన్ అయితే నేనైతే పర్సనల్గా అయితే ఎటువంటి దీని మీద నేను అంటే పాజిటివ్గా అయితే లేను, కాషస్ ఉండాలి. అటు నెగిటివ్ అంటే డే గ్రోత్ ఉంది అదొకటి. తర్వాత నాకు అంటే వీళ్ళు ఇప్పుడు మార్పులు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఈ డీజిల్ ఇంజిన్స్ మీద వీళ్ళు మారుతున్నారు. అయినా సరే మారుతున్న బిజినెస్లో వీళ్ళకి గ్రోత్ ఉండాలి కదా, అది కూడా చూసుకోవాలి. ఎవరన్నా ఉంటే స్లోగా ఇట్లా పెరుగుతున్న రీసెంట్ లోస్ నుంచి కొంచెం పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. 2022లో అనుకుంటాను ఇది 259కి వెళ్ళింది జనవరిలో, అంటే ఒక 7-8 మంత్స్ అయింది అనమాట. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆ రేట్ రాలేదు. రీసెంట్గా 140-150 ఉంది. ఇది ఈ మధ్య 25 రూపీస్ పెరిగింది. కాబట్టి ఇట్లా పెరుగుతున్నప్పుడే దీంట్లో ఆల్రెడీ లోయర్ లెవెల్స్ కొన్ని ఉంటే ఎగ్జిట్ తీసుకోండి. ఏది కూడా అతి మంచితనము, దీని గురించి అతి పాజిటివ్గా ఉండడం అనేది కరెక్ట్ కాదండి. నేను చెప్పింది నెగిటివ్ చెప్పానంటే దాని అర్థం ఏంటంటే అర్థం చేసుకుంటే దీని మీద నెగిటివ్ అని కాదు, కంపెనీ మీద మనం ప్రేమించడం అవన్నీ ఉండకూడదండి. నిజం ఉన్న బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం తప్ప ఇంకేం లేదు. కాబట్టి కొంచెం గ్రీవ్స్ కాటన్లో జాగ్రత్త పడండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు క్లోజింగ్ రిపోర్ట్లో వెళ్తాం. థ్యాంక్ యూ.